యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు అలాగే బాహుబలి సినిమా ద్వారా వచ్చినటువంటి నేమ్ని ఫేమ్ని ఎంతో చక్కగా తను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్తో పాటు సో ఈరోజు ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ నుంచి అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే మరి ఈ విషయంలో చాలా చాలా స్పెషల్ విషెస్ని కూడా అందించారు చాలామంది సో డార్లింగ్ ప్రభాస్ తన హోదాని ఎప్పుడు మర్చిపోడు తన ఫ్రెండ్స్తో ఎంతో సన్నిహితంగా ఉంటారు అయినప్పటికీ పర్సనల్ లైఫ్లో మాత్రం అందరితో సమానంగా నార్మల్గా ఉంటారు సెలబ్రిటీస్తో పాటు అందరినీ టాలింగ్ అని పిలవడం ఆయన హాబీ సో అలా ప్రభాస్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ టీజర్ మాత్రం వైరల్ అయింది అంతేకాకుండా ప్రభాస్ కొద్దిసేపటి క్రితమే ఒక బర్త్డే పార్టీని లాంచ్ చేశారు దీంట్లో ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణితి హాజరైనట్టు సమాచారం ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం సలారు ఇంకా ఆతి పురుష అంటూ బాంబేలోనే ఎక్కువ శాతం ఉంటున్నారు ఇక్కడికి రావడమే హైదరాబాద్కి చాలా అరుదు ఇప్పుడు ప్రభాస్ తన బర్త్డే సందర్భంగా హైదరాబాద్కి వచ్చారు తన తల్లితో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా దగ్గరస్తులైనటువంటి కృష్ణరాజు మిగతా వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు సో ప్రస్తుతం ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభాస్ బర్త్డే పార్టీకి హాజరైనట్టుగా సమాచారం